నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పథకం డ్వాక్రా ఆ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చింది ఇంట్లో గట్టిగా మాట్లాడే అర్హత కూడా వచ్చింది అవునా కాదా తల్లి ఏమా అవునా కాదా వచ్చింది 2014 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పసుపు కుంకుమ కింద 20,000 కోట్ల రూపాయలు మీకు అందజేస్తాం జరిగింది గతంలో సంఘాలు ఉన్నాయి సంఘాలకు ఉన్న రుణాలు ఎత్తాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు కొన్ని సంఘాలకు ఎక్కువ డబ్బులు ఉంటాయి కొన్ని సంఘాలు తక్కువ ఉంటాయి టైం కట్టే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అట్లా కాకుండా సంఘంలో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ప్రతి మహిళకి 22,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండో విషయం కూడా మనం చూస్తామా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కోసం తీసుకొచ్చా పండగలు వస్తే తుఫాను వచ్చింది గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి అంత్యక్రియల వరకు కూడా అంటే మహా ప్రస్థానం వరకు కూడా బాబు గారు మీ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాడైనా మహిళలపైన ఇన్ని దాడులు జరిగినాయమ్మా ఏ నాడైనా జరిగినాయా దాని కారణం ఒకటేమ్మా బాబు అంటే భయం ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు ఆనాడు ఒంగోలులో ఒక మహిళపైన అత్యాచారం జరిగితే బాబు గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి నీకు 12 గంటలు ఇస్తున్నాను ఎవరైతే ఈ దాడి పాల్గొన్నాడో అతను పట్టుకొచ్చి నాకు నా ముందు నిలబెట్టండి లేదంటే మీరు రాజీనామా చేయండి అని చెప్పారు ఎస్పీ గారు అప్పుడు ఎస్పీ గారు 1000 మంది పోలీసులు దింపి వెంటాడితే అతను భయపడిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆత్మహత్య చేసుకున్నాడు సో బాబు గారు అంటే తప్పు చేసిన వాళ్ళకి ఒక భయం అందుకే ఈనాడు ఇట్లా దాడి జరగదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల నీకు అనేక హామీలు ఇచ్చారు ఆనాడేమన్నారంటే ఎవరన్నా మహిళల వైపు అసభ్యంగా చూస్తే వాళ్ళ కళ్ళు తీయేస్తా అని చెప్పాడు ఇంకో పక్కనే చెప్పినాడు మహిళలపైన దాడి జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా గన్ కన్నా స్పీడ్గా జగన్ వస్తాడని ఈ అమ్మా ఇప్పుడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నివేదిక మేరకు 52,587 మంది మహిళలపైన దాడి జరిగినాయి 900 మంది మహిళలపైన అత్యాచారం జరిగింది వచ్చాడమ్మా గణకన స్పీడ్గా జగన్ వచ్చాడా ఒకరి కళ్ళనే తీసాడా జగన్ లేదు ఇది వాస్తవం అంటే మహిళల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొదటి మోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతానని చెప్పినాడు అమ్మా ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా ఏమ్మా ఊరు ఊరు బుమ్ బుమ్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ దొరుకుతుంది కదా విచిత్రం ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా మద్యం తయారీ బాటిల్లో నింపుతాం లేబుల్ తయారు చేస్తాం బండిల్లో సరఫరా చేస్తాం షాపులు ఏమి షాపుల ధర బ్లాక్ మార్కెట్ ఏంటి అంతా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు చివరికి ఆ క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచినాడు ఏమో అవునా కదా ఇంకో విచిత్రం ఏంటంటే అమ్మా అది మద్యం కాదు అది కల్తీ మద్యం నాకు ఒకడు వచ్చి చెప్పినాడు అయ్యా ఇది తాగిన 3 నెలలు వరుసగా నా లివర్ పాడైపోయిందని చెప్పినాడు నాకు అర్థం అవ్వలేదు 3 నెలలకు ఎట్లా పోతుందా అని శాంపిల్ ల్యాబ్కి పంపించా అప్పుడు ల్యాబ్ వాళ్ళు చెప్పారు పురుగు మందు పంట పొలాల్లో పనిచేస్తుందో లేదో తెలియదు కానీ ఇది కానీ పురుగు మందులా కొడితే పురుగులు పారిపోతాయని చెప్పినాడు అంటే అలాంటి కల్తీ మద్యం ఈరోజు సరఫరా చేస్తుంది అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్న వ్యక్తి 4 సంవత్సరాలైనా మద్యపాన నిషేధం కాదు కదా ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్న నాయకులే కల్తీ మద్యం తయారు చేసి అందజేస్తున్నారు సో మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా రేపు వైకాపా నాయకులు వస్తారు తల్లి జగన్ రెడ్డి వస్తాడు ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తానని చెప్తాడు తల్లి మీరు చీపుర్లు పట్టుకుని రెడీగా ఉండాలి తల్లి అప్పుడు ఏమో అనాలంటే మీరు చీపుర్లు పట్టుకుని నువ్వే చెప్పినావు కదరా సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాత ఓట్లు అడుగుతావు అని చెప్పావు కదా
ఇప్పుడు ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని చెప్పి వైకాపా నాయకుల్ని చీపుర్లు పెట్టుకుని తరమాలి. అవునా కదా తల్లి? అది మొదటి మోసం. రెండో మోసం చెప్తా తల్లి. 45 సంవత్సరాలు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాను. అవునా కదా తల్లి? ఏమా అవునా కదా? ఏమైంది పెన్షన్ కూడా? ఏమైంది? ఉన్న పెన్షన్లే బీగేస్తున్నాడు. 6 లక్షల మంది మహిళలకి పెన్షన్ ఇస్తాడు తల్లి. 6 లక్షల మందికి పెన్షన్ ఇస్తాడు. ఇప్పుడు మా పెద్దమ్మ చెప్పినట్లో కరెంటు ఛార్జీలు పెంచేది వాళ్ళే, బాధుడే బాధుడు వాళ్ళు చేస్తారు, మరి బిల్ ఎక్కువ వచ్చింది పెన్షన్ తీసేస్తారు. అంటే ముఖ్యమంత్రి ఎంత అహంకారంతో మనం మాట్లాడారంటే, అవును 6 లక్షల మంది పెన్షన్ తీసినాం, తప్పేంటి అంటారు. అంటే మళ్ళీ ఎందుకు పెన్షన్ ఇచ్చినట్టు? అంటే 6 లక్షల మందికి 3 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చి కావాలని డబ్బులు లేవని చెప్పేసి 6 లక్షల మందికి పెన్షన్ చేస్తే అది అన్యాయం అవునా కాదా తల్లి? అది రెండో మోసం. మూడో మోసం దిశ అమ్మ. నేను వస్తుంటే చూసా దిశ పోలీస్ స్టేషన్. అసలు దిశ చట్టమే లేదు తెలుసా మీకు? దిశ చట్టమే లేదు. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో నాగమ్మ అన్న ఒక మహిళ, దళిత మహిళని మానభంగం చేసి చంపేస్తే దిశ చట్టం లేదు. అట్లా గుంటూరులో రమ్యని చంపేశారు, నర్సరావుపేటలో అనూషాని చంపేశారు, ఎమ్మిగనూరులో హజీరాని చంపేశారు. అమ్మ 900 ఘటనలు జరిగితే ఏ ఒక్క ఘటనలో కూడా 21 రోజుల్లో ఉరిశిక్ష పడలేదు. దానికి కారణం దిశ చట్టం లేదు. కానీ దిశ పోలీస్ స్టేషన్లు అంటారు, కొయ్యి 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 అనే స్కూటర్లు ఉంటాయి, బండ్లు ఉంటాయి, కానీ న్యాయం జరుగుతుంది. అందుకే మహిళలపైన దాడులు పెరిగాయి. ఇది మూడో మోసం. నాలుగో మోసం తల్లి అమ్మ ఒడి. ఎన్నికల ముందర జగన్ ఏం చెప్పినాడమ్మా, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాడు 15,000 రూపాయలు. ఆయన సతీమణి శ్రీమతి భారతిరెడ్డి గారు కూడా, అమ్మ మీకు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం అని చెప్పింది. ఇప్పుడు ఒకరికే ఇస్తారు, ఆ ఒకరు కూడా కటింగ్. 15,000 కాస్తా 13,000 అయింది. టాయిలెట్ కంటారు, యూనిఫామ్ అంటారు, లాగేస్తున్నారు, 15,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే నాలుగో మోసం తల్లి అమ్మ ఒడి. ఇంకో పక్కన మీరు చూస్తామా, మొన్న డ్వాక్రా మహిళలు 10,000 రూపాయలు మీరు జమ చేసిన డబ్బులు కూడా లేపేశాడు జగన్ రెడ్డి. అంతేకాకుండా అభయహస్తం 2,200 కోట్ల రూపాయలు పక్కదారు మళ్లించేశాడు తల్లి. అంటే మీ డబ్బులు మీరు జాగ్రత్త పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తేస్తున్నాడు జగన్మోహన్. అంటే ఇది మోసం అవునా కదా? మహిళలు చేసిన మోసం అవునా కదా తల్లి? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో మోసాలు చేశాడు. ఇప్పుడు ప్రధానంగా మహిళలు పడుతున్న ఇబ్బంది అధిక ధరలు. నేను చిత్తూరులో పట్టణంలో పాదయాత్ర చేసినప్పుడు మహిళలు ఎంతమంది ఆపి, అలా కరెంటు బిల్లు ఇంత వస్తే ఎట్లా, ఇంటి పైన పన్ను ఇంత వస్తే ఎట్లా, నూనె నూనె ధర ఏంటి, ఎన్ని ఎట్లా బతకాలి మేము అని వాళ్ళు తిప్పి నన్ను అడిగారు. అమ్మ ఎన్ని ధరలు పెరిగడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రభుత్వం వేసే పన్ను. కర్ణాటకకి ఆంధ్రాకి లీటర్ డీజిల్కి తేడా 11 రూపాయలు తల్లి. మొన్న నా కారు కొట్టించా, తేడా చూద్దాం, 11 రూపాయలు లీటర్ పడింది. సో ఉల్లిపాయ పండిస్తే మార్కెట్ తీసుకురాని ఎట్టు వస్తుంది, ఎగురుకుంటూ రాదు కదా, మనమే బండల్లో తీసుకురావాలి కదా. ఈ పన్ను వల్లనే ఇలా పన్నేశారు కనుకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయాయి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడనే కరెంటు బిల్లు పెరిగిందా తల్లి? ఏనాడైనా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయి తల్లి? ఏనాడైనా గ్యాస్ ధరలు ఇట్లు పెరిగినాయి? ఏనాడైనా పెట్రోల్ డీజిల్ ధరలు ఇట్లు పెరిగినాయి తల్లి? లేదు. అందుకే తల్లి ఆనాడు బాబు గారు మీకు చెప్పినారు, పాలిచ్చే ఆవును మర్చిపోతున్నారు, తన్నే ఎద్దును తెచ్చుకుంటున్నారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి అబద్ధం బాగా చెప్తాడు తల్లి. అందుకే కొత్త పేరు పెట్టిన అబద్ధాల రెడ్డి అని. ఎందుకంటే అబద్ధాలు భలే చెప్తాడు తల్లి, భలే తీయగుంటుంది తల్లి అబద్ధం. దాంట్లో ఒక అబద్ధం నేను చెప్తాను. ఏం చెప్పిందా, ఎన్నికల ముందల ఆయనే ఆయన బాబాయ్ని నరికి చంపేసి చంద్రబాబు నాయుడు గారు చంపాడని చెప్పినాడు ఊరూరు. అవునా కదా తల్లి? అబద్ధాల రెడ్డి ఎంత బాగా అబద్ధం చెప్పాడు తల్లి, ప్రజలందరూ నమ్మేశారు.
అమ్మో చంద్రబాబు నాయుడు గారు చంపారేమో అని ఇప్పుడు బయటికి రావట్లేదా అంటే సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేనోడు మనకేం న్యాయం చేస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించండి